అమెరికాలో మరో తెలుగు విద్యార్థి దుర్మరణం చెందాడు. బాపట్ల జిల్లాకు చెందిన విద్యార్థి ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లిన కుమారుడి మృతితో తండ్రి శోకసముద్రంలో మునిగిపోయారు. పర్చూర్ మండలం బోడవాడకు చెందిన ఆచంట రేవంత్ బీటెక్ పూర్తి చేసుకుని ఎంఎస్ అభ్యసించేందుకు గత ఏడాది డిసెంబర్ చివరిలో అమెరికా వెళ్లాడని బంధువులు తెలిపారు. మాడిసన్ ప్రాంతంలోని డకోట్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నట్లు చెప్పారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు కారులో ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో వాతావరణంలో పెనుమార్పులతో ఒక్కసారిగా పొగమంచు కమ్ముకుని కారు అదుపు తప్పినట్లు తెలిసిందన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులతో పాటు రేవంత్కు తీవ్ర గాయాలై దుర్మరణం చెందినట్లు సమాచారం అందించారు. దీంతో బోడివాడలో తీవ్ర విషాదం అలముకుంది. రేవంత్ తల్లి కొన్నాళ్ల క్రితం మరణించగా అతని తండ్రి ఆచంట రఘుబాబు ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తున్నారు.